మూడవ తేదీన అమరావతి రైతుల పాదయాత్ర కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రవేశిస్తుందని రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యబాబు దంపతులు తెలిపారు. 23-24 తేదీల్లో రూరల్లో జరిగే పాదయాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేశామన్నారు. వారు నడిచే దారి మొత్తం పసుపు నీరు జల్లి కడింపులతో వారిపై పూలవర్షం కురిపించి అఖండ ఘన స్వాగతం పలుకుతామంటున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యబాబుతో మా ప్రతినిధి నందిని మరిన్ని వివరాలను అందిస్తారు. అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి రైతులైతే గత 39 రోజులుగా పాదయాత్ర అయితే మొదలుపెట్టారు. ఈ పాదయాత్ర ఈ ఆదివారం 23-24 తేదీల్లో కాకినాడ రూరల్లో అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి అసలు అడుగడుగున ఆటంకాలను కూడా తట్టుకుని పాదయాత్ర అయితే ఇక్కడ వరకు వస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అసలు చాలా ఒడిదుడుకులను తట్టుకొని పాదయాత్ర కాకినాడ రూరల్ రాబోతుంది ఆదివారం, మీరు ఏ విధంగా మద్దతు ఇవ్వబోతున్నారు? మేము అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కావలసిన విధంగా, వాళ్ళ కోరిన విధంగా మద్దతు ఇవ్వడానికి ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చూశారు మీరు, అన్ని రకాల పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ తప్ప అన్ని రకాల సంఘాలు, అన్ని రకాల రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఆహ్వానం పలుకుతాం మేము. వాళ్ళు 39 రోజులు యాత్ర ఇక్కడ వరకు వస్తూ రేపు ఇంకా 15 రోజులు పైబడి అరస వెళ్ళటానికి చేస్తున్న వాళ్ళ శ్రమ కృషికి అభినందిస్తూ, ఈ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి ఉండాలని వాళ్ళు చేస్తున్న ఈ నిరాహార దీక్ష ప్లస్ ఈ యాత్రకి అన్ని విధాలుగా కూడా సహకరించాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలని కూడా కోరటం జరిగింది. ప్రత్యేకంగా గ్రామాల్లో కూడా, మా కాకినాడ టౌన్ అవ్వండి, కాకినాడ రూరల్లో ఉండండి, అన్ని గ్రామాల్లో కూడా ప్రజానీకానికి అందరికీ కూడా ఈ విధమైన రూట్ మ్యాప్ తోటి బయటికి యాత్ర వెళ్తూ ఉంది. మీరందరూ కూడా వచ్చి వాళ్ళకి అఖండ స్వాగతం, హారతులు ఇచ్చి పసుపు నీళ్లు జల్లి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఈ రాజధాని అమరావతి ఉండాలని చెప్పి అందరినీ కోరుకోమని, ముక్తగణంతో కోరుకోమని, వాళ్ళకి జేజేలు పలకాలని చెప్పి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 22వ తారీఖున విజయరెడ్డి పార్లమెంట్ నైట్ ఆల్ట్ అయినా 23వ తారీఖు నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. 23వ తారీఖు విజయరెడ్డి పార్లమెంట్ నుంచి మరి నడకుదురు వచ్చే వరకు, నడకుదురు నైట్ ఆల్ట్ నుంచి మళ్ళీ తూరంగా అయిపోయిన తర్వాత కాకినాడ టౌను మరి జేఎన్టీ మీదుగా మన లక్ష్మీ పరిణయాలు అచ్చంపేట జంక్షన్లో ఉన్న లక్ష్మీ పరిణయాలకు అప్పజెప్పడం జరుగుతుంది. కడకి కూడా ఏ విధమైన వ్యతిరేక కార్యక్రమాలు లేకుండా సావధానంగా ప్రతి వారిని కూడా, కార్యకర్తలను అందరినీ కూడా రమ్మని అడుగుతున్నాం. ఇతర వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించొద్దు. ఇది మన రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర రాజధానికి కొంతమంది మహిళలు చేస్తున్న నిరంకుర కృషిది. ఈ కృషిని ఫలించాలంటే మీరందరూ నైతికంగా కూడా సపోర్ట్ ఇవ్వాలి. మీకేమన్నా ఇబ్బందులు ఉంటే ఇంట్లో కూర్చోండి తప్ప బయట ఏ విధమైన నిరసన కార్యక్రమాలు తెలియపరచకుండా వాళ్ళు కూడా మీరు స్వాగతం పలికి సాగించాలని కోరుకుంటున్నాం. కొవ్వూరు బ్రిడ్జిని సడన్గా ఆఫ్ చేసేసి అప్పటి వరకు అధికారులు తిరిగే బ్రిడ్జిని సడన్గా రిపేర్ నిమిత్తం బ్లాక్ చేసి రైతులను ఆటంకం సృష్టించే విధంగా, అలాగే చెప్పులతో వాటర్ బాటిల్తో కూడా రైతుల మీద దాడి చేశారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చండి? కొవ్వూరు బ్రిడ్జి ఆఫ్ చేయటం ఖచ్చితంగా రాజకీయ కక్ష. ఈ యాత్రని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనే తలంపుతో చేయటం అనేది ప్రతి వారికి కూడా తెలిసింది. దానికి ఆల్టర్నేషన్ మేము కొత్త బ్రిడ్జి నుంచి రావటం, ఒకరోజు ఆలస్యమైన కార్యక్రమం సావధానంగా నడుపుతూ ఉన్నాం. రెండోది, మన రాజమండ్రిలో జరిగిన దుస్సంఘటన చూశారు ప్రజలందరూ కూడా. యావత్ 5 కోట్ల 30 కోట్ల మంది కూడా ప్రధానికం అసహించుకున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే ఇది తప్పు అని వాళ్ళు మదన పడిన స్థితి ఏర్పడిన దాటికి వాళ్ళు మార్పు ఉండి ప్రజల్లో ఈ విధమైన మా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి దీనివల్ల అని చెప్పి ఒక నైతికమైన బాధ్యత తీసుకొని ఆలోచించి కోఆపరేట్ చేస్తే మంచిది. ఏది ఏం చేసినా ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా యాత్ర ఆగదు, రాజధాని సాధించడం ఆగదు, తప్పనిసరిగా సక్సెస్ఫుల్ అవుతాం. ఈ విషయంలో దీంట్లో ఇబ్బంది పడేది వాళ్ళు ఎవరైతే అలర్ట్ చేశారో, ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళే కూడా ఇబ్బంది పడతారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ బాధ్యతలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆలోచించి దీన్ని స్వాగతించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఫైనల్గా సార్, ఇప్పుడు ఏదైతే ఈ రైతులు పాదయాత్ర చేస్తున్నారో ఇదంతా కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు ఆడుతున్న కుట్ర, వీళ్ళంతా అసలు రైతులే కాదు, వాళ్ళ భూములు కాపాడుకోవడానికి ఇదొక మారు వేషం వేశారన్న చెప్తున్నారు. 3.5 సంవత్సరాల్లో జగన్ పరిపాలనలో ఏ దేనికి ఒప్పుకున్నారు, ఏ నిజాన్ని ఒప్పుకున్నారు? వాళ్ళు అమరావతి బిల్డింగ్లు కడితే గ్రాఫిక్స్ అన్నారు,
అమరావతిని సపోర్ట్ చేసి అమరావతిని సపోర్ట్ చేయలేదన్నారు. ఏ విషయంలో వాళ్ళు చేసిన దాన్ని తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుకుంది ఒప్పుకున్నారో చెప్పమానంటే వాళ్ళు నోటంట అబద్ధాలే తప్ప, వాళ్ళు నోటంట చెడు కార్యక్రమాలే తప్ప, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలన్నీ నాశనం అయ్యేదాకా ఉండకూడదన్న ఒక తలంపుతో ఉన్నారు. వాళ్ళు ఏం కూడా లెక్కలేదు. ఖచ్చితంగా ప్రజావిశ్వాసం అమరావతి మీద ఉంది. రాబో కాలంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధమైన కార్యక్రమాలు చేశారో వాళ్ళన్నింటి మీద కూడా మేము దృష్టి పెట్టి భవిష్యత్తులో ఏ విధమైన మంచి పరిపాలన ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇది చెప్పడం చంద్రబాబు నాయుడు గారు కొట్టడం అదే అంటాం. ఎప్పుడు కూడా వాళ్ళు అబద్ధాలు ఆడటం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం వాళ్ళకి అలవాటు. ఇది పరిస్థితి, ఇది ప్రజల విశ్వాసం. అమరావతియే రాజధానిగా ఉండాలన్నది మొత్తం 5,000 కోట్ల మంది ప్రజలు కూడా కోరుతున్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఏకైక రాజధాని అమరావతి అవుతుందని చెప్పి పిలిసత్తుబాబు చెప్పడం జరిగింది. ఓటర్స్ కూడా